మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంఖ్యాకాండం 5వ భాగం అనగా చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 21వ అధ్యాయంలో నిన్నటి దినాన మనం కంచు సర్పాన్ని ఎలా ఎడారిలో ఎత్తాడో, ఆ సర్పం వైపు చూసినప్పుడు వాళ్ళు ఎలా రక్షించబడ్డారో తెలుసుకున్నాం. అది యేసు ప్రభు విషయంలో ఎలా నెరవేరింది అని కూడా మనం తెలుసుకున్నాం. పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది. అంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. మనం ఇలా డంబెల్ షేప్లో చూస్తే, ఒక మ్యాప్ నేను చూపిస్తాను, మధ్యలో యేసు ప్రభు ఉంటాడు. పాత నిబంధనలో ఆయన గురించి ఏదైతే చెప్పబడిందో కొత్త నిబంధనలో అది ఆయన ద్వారా నెరవేరుతుంది. కనుక క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీ బుక్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభువే అంత బైబిల్ గ్రంథానికి మూలం అన్నమాట. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి చూపిస్తారు. అయితే వాళ్ళు కంచి సర్పం తర్వాత మనం చూస్తే వాళ్ళు ఇంకా ప్రయాణం ముందుకి సాగించి మోవాబు లోయకి చేరుకుంటారు. అక్కడ మరి అనేక దేశాలు, చిన్న చిన్న పట్టణాలు, దేశాలు ఉంటాయి. అక్కడ అమోరీలని పరిపాలిస్తున్నటువంటి రాజు బాషాన్ రాజుని వాళ్ళు ఎదిరిస్తారన్నమాట. అమోరీలియా రాజు బాషాన్ రాజుని వాళ్ళు ఎదిరిస్తారు, ఆ పట్టణాన్ని పట్టుకుంటారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తారు. ముందుకెళ్ళి సిహోన్ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ఓగు అనేటటువంటి రాజును కూడా వాళ్ళు ఎదిరిస్తారు. ఆ విధంగా అమోరియ పట్టణాన్ని అలాగే సిహోన్ని, రెండు పట్టణాలని కూడా వాళ్ళు జయిస్తారన్నమాట. ఇక్కడ అంటే వాళ్ళు కాదేశ్ బార్నియా తర్వాత మొవాబు పట్టణం తర్వాత హోరు పర్వతం తర్వాత వాళ్ళు ఇంకా ముందుకు వస్తారన్నమాట. మొవాబు లోయలో ఈ పట్టణాలను అంతా జయించి వాళ్ళు తర్వాతకి ఇప్పుడు ఎక్కడి వరకు వస్తారంటే మొవాబు మండలానికి వస్తారు. ఈ మొవాబు మండలం ఎక్కడ ఉంటుందంటే తూర్పు దిక్కున, అంటే యోర్దాను నదికి తూర్పు దిక్కు. ఇక్కడ ఇది యోర్దాన్ నది అనుకోండి, ఇది మొవాబు దేశం అన్నమాట. ఈ మొవాబు దేశంలో మైదానంలోకి వచ్చేస్తారు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. చివర ఇంకా వాళ్ళ ప్రయాణంలో చివరి పట్టణము, చివరి దేశం అనుకోండి మొవాబు. ఇది యోర్దాన్ నది. యోర్దాన్ నది ఇటువైపు ఈ దేశం కానా దేశం ఉంటుంది అన్నమాట. అందులో మొదటి పట్టణం వీళ్ళు జయించింది ఎరికో. కాబట్టి ఈ మొవాబు మైదానము యోర్దాన్కి ఎదురుగా, యోర్దాన్కి తూర్పుగా ఎరికో పట్టణానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి రాగానే మొవాబు మైదానంలో వీళ్ళు విడిది చేయగానే మొవాబు రాజు బాలాక్, ఆయన పేరు బాలాక్, బాలాక్కి గుండె దడ పుడుతుంది అన్నమాట. అమ్మో, ఈ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి నా మైదానంలో వాళ్ళు విడిది చేశారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే నేల ఈనినట్లే, ఎక్కడ చూసినా ప్రజలే అన్నమాట. ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఇప్పటికే వాళ్ళు బాషాన్ రాజుని జయించారు, అమోరియల రాజు బాషాన్ని జయించారు, సిహోను రాజు ఓగుని జయించారు, ఇప్పుడు నా దగ్గర వచ్చి విడిది చేశారు, వీళ్ళని జయించాలంటే ఎలా అనుకొని మిద్యానీలతో కూడా పథకం వేసుకొని అతడు సిరియా దేశంలో కొండ మీద ఒక సోది చెప్పేవాడు, అంటే మాంత్రికుడు ఉంటాడనమాట. అతని పేరు బిలాం. అతని దగ్గరికి దూతల్ని పంపిస్తాడనమాట. ఇదిగో ఈ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేసారు, వాళ్ళందరినీ జయిస్తున్నారు. చూస్తే వాళ్ళు ప్రజలు మొత్తం ఇట్లా నేల ఈనినట్లుగా ఉన్నారు, ఇంతమందిగా ఉన్నారు. వాళ్ళని జయించాలంటే, దేవుడు బిడ్డలు కనుక వాళ్ళని జయించాలంటే నువ్వు వచ్చి వాళ్ళని శపించు, అప్పుడు నువ్వు శపించిన తర్వాత నేను వాళ్ళని జయించగలనేమో. ఎందుకంటే నీవు శపించిన వారు శపించబడతారు, దీవించిన వారు దీవించబడతారని నా నమ్మకం అని అంటాడనమాట. అని ఈ మొవాబు రాజు బాలాకు 22వ అధ్యాయం సంఖ్యాకాండం, మరి సిరియా కొండ మీద ఉన్నటువంటి ఒక మాంత్రికుడు సోదె చెప్పేవాడు, ఆయన పేరు బిలాం, ఆయన దగ్గరికి మనుషుల్ని పంపిస్తాడు. దూతలు అంటే కొంతమంది తన నాయకుల్ని పంపిస్తాడు మొవాబు దేశం నుంచి. వాళ్ళు వెళ్ళి ఆయనతో చెప్తారనమాట, ఆ మాంత్రికుడితో, సోజ చెప్పే ఆయనతో. డబ్బులు కూడా తీసుకొని, చాలా డబ్బు తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళని శపించమని అడుగుతున్నాడు మా రాజు, ఈ డబ్బులు తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని శపించండి అని.
అయితే ఈ సోదె చెప్పేవాడు చూడండి ఎంత దైవభీతి కలవాడంటే, అమ్మో మీరు ఈరోజు ఇక్కడ రాత్రి ఇక్కడ పడుకోండి, నేను దేవుణ్ణి అడుగుతాను, ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలని నాకు తెలుసు. ఆయన కూడా విన్నాడనమాట, ఈ దేవుని ప్రజల కోసం ఎన్ని అద్భుతాలు చేసి దేవుడు అందరి మీద జయమిస్తున్నాడో అది కూడా విన్నాడు. కనుక నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుణ్ణి అడిగి దేవుడు ఏం చెప్తే అది చేస్తాను. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడనమాట, ఇదిగో నీవు ఈ రమ్మంటాడు. ఆయన ఏమని అంటాడంటే, ఈ రాజు, ఈ మొవాబు రాజు ఈ డబ్బులు తీసుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి నువ్వు వచ్చేసేయి, ఆ సిరియా కొండ మీద నుంచి వచ్చి మొవాబు దేశంలోనికి వచ్చి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని శపించు అంటాడనమాట. అంటే నేను దేవుణ్ణి అడుగుతా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ మొవాబు పంపించాడు రాజు బాలాకు, వీళ్ళతో నాయకులతో మొవాబు నాయకులతో వెళ్ళొద్దు, వెళ్ళి వాళ్ళని నా ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను శపించొద్దు, నేను వాళ్ళని దీవించాను, నేను దీవించిన వాళ్ళని నువ్వు ఎట్లా శపిస్తావు, నువ్వు వెళ్ళొద్దు అంటే, అప్పుడు ఈయన చెప్తాడు బిలాం సోదె చెప్పేవాడు, నేను రాను, దేవుడు చెప్పాడు నేను వాళ్ళని దీవించాను, నువ్వు వెళ్ళి ఎట్లా శపిస్తావన్నాడు, కనుక నేను రాను. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే దేవుడు వద్దు అన్న పని నేను చెయ్యను అని చెప్తాడు. చూడండి, నేను అనుకున్నాను ఇది ధ్యానిస్తుంటే, ఒక సోది చెప్పేవాడికి ఇంత డబ్బు పంపిస్తే కూడా దేవుడు చెప్పిన చెయ్యొద్దు అన్న పని ఇంత కూడా నేను చేయనంటాడనమాట. అప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వెళ్ళి మోవాబు రాజుకి చెప్తాడు, ఆ బిలాము డబ్బు వద్దు నేను శపించనన్నాడు, దేవుడు వద్దన్నాడు. అప్పుడు ఆయన ఇంకా చాలామంది నాయకుల్ని పంపించి చాలా డబ్బు ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు ఈయన మళ్ళీ అదే చెప్తాడు, మీ రాజు తన ఇంట్లో ఉన్న బంగారం అంతా తవ్వి, వెండి బంగారాలు తవ్వి నా నెత్తి మీద పెట్టిన, దేవుడు చెప్పొద్దు అన్నది నేను చెప్పను, దేవుడు చెప్పమన్నదే నేను చెప్తాను అని మీరు కూడా పడుకోండి, మళ్ళీ దేవుడిని అడుగుతాను. అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడతాడు ఈ బిలాంతో, సరే నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నేనేం చెప్పమంటానో అదే చెప్పు అంటే, అప్పుడు మరుసటి రోజు చెప్తాడు, సరే నేను మీతో వస్తా పదండి, కానీ దేవుడు ఏం చెప్పమన్నదే చెప్తాను. అప్పుడు ఈ నాయకులందరూ ఆ బిలాంని తీసుకొని మొవాబు రాజు దగ్గరికి వస్తారు, మొవాబు పట్టణానికి వస్తుంటారు. వస్తుంటే దారిలో ఏమవుతుందంటే దేవదూత ఈయనను అడ్డగిస్తాడు, ఈ బిలాం గాడిద మీద వస్తుంటాడనమాట, మూడుసార్లు అడ్డగిస్తాడు. పాపం గాడిదే కనబడతాడు, దేవదూత కత్తితో ఆపేస్తాడు, ఈ బిలాంకి కనబడ్డు, కొడుతూ ఉంటాడనమాట గాడిదని. అప్పుడు దేవదూత ఆపేసి బిలాంకి కనబడి చెప్తాడు, నువ్వు వెళ్ళు వాళ్ళతో, కానీ వెళ్ళిన తర్వాత నేనేం చెప్తే అదే నువ్వు చేయాలి. దేవదూత అంటే దేవుడే అనమాట. అంటే బిలాం అంటాడు సరే అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు వస్తాడు బాలాకు వచ్చి, ఎందుకయ్యా ముందు పంపితే రాలేదు, నేను ఇన్నిసార్లు నీకోసం పంపించాలి, నేను వచ్చాను కానీ దేవుడు నాతో ఏం చెప్పమంటే అదే చెప్తాను. అప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న చోటికి తీసుకెళ్తాడనమాట. వాళ్ళు గుడారాలు వేసి చాలా మైళ్ళ దూరం ఉంటాయి వాళ్ళ శిబిరాలు, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, 6 లక్షలు పైబడిన వాళ్ళంటే ప్రజలు ఇప్పటికి కూడా మిగిలిన వాళ్ళు కూడా అంతే ఉన్నారనమాట, చాలామంది ఉన్నారు. శపించయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో మొవాబు రాజు నన్ను బిలాంని నన్ను పిలిపించాడు సిరియా కొండ మీద నుంచి ఈ ప్రజల్ని శపించమని, అయినా దేవుడు దీవించిన వాళ్ళని నేను ఎట్లా శపిస్తాను అని ఇజ్రాయేల్ ప్రజలు అధిక సంఖ్యాకులై అభివృద్ధి చెందుదురుగాక అంటాడు. అప్పుడు ఈ రాజు బాలాకు, మొవాబు రాజు, ఏంటయ్యా నేను దీవించమంటే నువ్వు శపించావు, ఇక్కడ కాదులే ఇంకొక చోటికి రా అని ఇంకొక చోటుకి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళని శపించు అనంటే అప్పుడు కూడా వాళ్ళని దీవించడం మొదలు పెడతాడనమాట. దేవుడు దీవించిన వాళ్ళని నేను ఎట్లా శపిస్తాను అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని దీవించడం మొదలు పెడతాడు. అప్పుడు ఇంకొక చోటుకి తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి ఇప్పుడు శపించు అనంటే అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల గుడారాలన్నీ ఇలా వరుసగా ఉంటాయన్నమాట, అబ్బా అని వాళ్ళని దీవించడం మొదలు పెడతాడనమాట. 24:4-6 నుంచి మీరు చూస్తే మూడోసారి దీవించడం మొదలు పెడతాడు. ఇజ్రాయేల్ ప్రజల గుడారంలో ఎంత సుందరమైనవి, అవి దేవుడు నాటిన ఖర్జూరం వృక్షంల వలె ఉన్నవి, నదీ తీరంన నాటినటువంటి తోటలాగా ఎంత సుందరంగా ఉన్నవి ఇజ్రాయేలీల గుడారములు అని వాళ్ళని దీవించడం మొదలు పెడతాడు. అప్పుడు ఏంటయ్యా నువ్వు ఇంకా దీవిస్తున్నావు అని ఇంకో చోటుకి తీసుకెళ్తాడు. అప్పుడు 4వసారి ప్రవచిస్తాడనమాట. ఈ ప్రవచనం మీరు జాగ్రత్తగా వినండి.
సంఖ్యాకాండ 24:15-24 వరకు ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇదిగో బెయేరు పుత్రుడైనటువంటి బిలాము సందేశం, దేవుని యొక్క వాక్కు ఇది. ఈ యొక్క బిలాము దేవుని యొక్క వాక్కు ఏదైతే విన్నాడో, ఏ దర్శనాన్ని అయితే చూశాడో అది మాత్రమే పలుకుతాడు అని చెప్తున్నాడు. నిజంగా నేను మార్నింగ్ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత దైవభీతి, ఏ వాక్యాన్నైతే విన్నాడో, ఏ దర్శనాన్ని చూశాడో అది మాత్రమే చెప్తాడు ఈ బిలాము అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా వినాలి, ఈ యొక్క యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్తున్నాడు, అందుకే జాగ్రత్తగా వినండి అంటున్నాను. సంఖ్యాకాండ 24:17, ఇజ్రాయేలు నుండి ఒక చుక్క ఉదయించును, ఇజ్రాయేలు నుండి ఒక చుక్క ఉదయించును, ఒక రాజదండము వెల్వడును, బయటికి వస్తుంది. అ స్టార్ షెల్ కమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్, అ సెప్టర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఒక రాజదండం, ఒక చుక్క, వేగు చుక్క, యేసు ప్రభు పుడతాడు వీళ్ళలో నుంచి. అంటే యేసు ప్రభు పుట్టడాన్ని ఆయన చూశాడనమాట, దర్శనాన్ని. ఒక రాజదండం, రాజు అధికారి పుడతాడు ఇజ్రాయెల్లో నుంచి అని చెప్పి, ఇజ్రాయెల్ నుండి పుట్టే ఆ చుక్క మోవాబీల యొక్క కణతలు పగలగొడతాడు, షేతు వంశం వారి పుర్రెలు పగలగొడతాడని అలా ప్రవచిస్తాడు. అప్పుడు ఇలా ప్రవచించడం చూసి విసుగు పుట్టేసి ఇంకా మోవాబురాజు వెళ్ళిపోతాడు, ఈయనని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ప్రవచిస్తున్నాడని చెప్పేసి విసుగు పుట్టి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మరి ఈయన కూడా వెళ్ళిపోతాడనమాట, ఎవరు ఈ బిలాం కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రాజు పిలిపిస్తాడు, మోవాబు రాజు బాలాక్, నేను వాళ్ళని శపించమని చెప్తే ఇంత డబ్బు వెండి బంగారాలు ఇచ్చి పంపిస్తే నువ్వు వచ్చి వాళ్ళని 4 చోట్ల 4 సార్లు వాళ్ళని దీవిస్తావా, చూడు నేనేం చేస్తానో, నేను చంపేస్తాను అని బెదిరించి ఉంటాడనమాట. అప్పుడు అయ్యా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని నువ్వు ఓడించాలంటే నేను నీకు ప్లాన్ చెప్తానంటాడు. భయం వేస్తుంది, ఇంతవరకు దేవుడు చెప్పిందే చేస్తాడు ఈ బిలాము, కానీ ఇప్పుడు మోవాబు రాజు పిలిపించి ఆయనను బెదిరించి ఉంటాడు, నేను చంపేస్తాను, నీకు ఒక ప్లాన్ చెప్తాను ఇజ్రాయెల్ ప్రజల్ని ఓడించాలంటే, చెప్పు చెప్పు అంటాడనమాట. చెప్పు అంటే ఎలా అంటే, అందమైన అమ్మాయిల్ని పంపించు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి, వాళ్ళు వయారంగా సోయగాలతో నాట్యం వేస్తున్నప్పుడు వాళ్ళు పడిపోతారు. అప్పుడు ఈ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, వాళ్ళు ఈ మీ యొక్క ఉత్సవంలో ఆరాధన జరుగుతుంది విగ్రహాల దగ్గర, పేరు బాలు అనమాట వాళ్ళ విగ్రహాల పేరు, దేవతల పేరు, అక్కడ వాళ్ళు నాట్యమాడుతూ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొని మీ ఉత్సవాల్లో మీ పండుగలో ఆ దేవతలకి వాళ్ళు కూడా నైవేద్యాన్ని అర్పించి దేవతలను ఆరాధించేలాగా చేస్తే, చేసి తర్వాత ఆ స్త్రీలతోనే వ్యభిచారం చేసేలాగా చేస్తే అప్పుడు దేవుడు వీళ్ళని కొడతాడు, శిక్షిస్తాడు. లేకపోతే దేవుడు వీళ్ళని శిక్షించాడు, వీళ్ళని ఎవరు గెలవలేరు వీళ్ళు పాపం చేయకపోతే అని ఒక ప్లాన్ చెప్తాడు. ఈ ప్లాన్ చెప్పాడని ఇక్కడ ఉండదు, కానీ దర్శన గ్రంథం 2:14 ఉంటుందన్నమాట. ప్రభు నాకు చెప్పి ఇదిగో ఇది కూడా చెప్పమ్మని అలా ప్లాన్ ఇచ్చిన తర్వాత మోవాబు రాజుకి, బిలాము ప్లాన్ ఇచ్చిన తర్వాత మోవాబు రాజు ఏం చేస్తాడంటే, ఇంకా వాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి మోవాబు దేశంలో, పండుగ వాళ్ళ దేవత పేరు పేరు బాలు అనమాట. 25 ఇజ్రాయెల్ ప్రజలు ఎలా వ్యభిచారం చేస్తున్నారో చూడండి. మోవాబు దేవతల దగ్గర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పేయూరు బాలు దగ్గర, అక్కడ ఈ అమ్మాయిలు అందంగా నాట్యమాడుతూ వాళ్ళ దేవతల ముందు పండగలు ఉత్సవాలు చేసుకుంటూ నాట్యమాడుతూ వచ్చి ఈ ఇజ్రాయేలీల శిబిరంలోనికి వచ్చి మగవాళ్ళని కొంతమందిని తీసుకొని వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళు ఈ అమ్మాయిల అందచందాలు చూసి వాళ్ళతో నాట్యమాడుతూ ఆ దేవతలకి నైవేద్యాలు, ఆ దేవతల నైవేద్యాలు తినేసి అమ్మాయిలు ఇస్తారు, ఇది తినండి అంటే తినేస్తారు, వాళ్ళతో కలిసి నాట్యమాడతారు, మీరు కూడా ఆరాధించండి, వాళ్ళు ఆరాధిస్తూ వీళ్ళతో కూడా ఆరాధింపజేసి తర్వాత తీసుకెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేస్తారనమాట. ఎప్పుడైతే ఇలా చేస్తారో, వాళ్ళు వ్యభిచారం చేస్తారో, దేవుడికి కోపం వచ్చేసి వాళ్ళకు ఒక పెద్ద అంటురోగాన్ని ఇస్తాడు.
అప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు. అప్పుడు ఈ విషయాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు, చూడు చూడు ఈ వీళ్ళు షిత్తీం అనే చోట విడిది చేస్తారనమాట ఆ మోవాబు మైదానంలో. చూడు చూడు వీళ్ళు ఎంత ఎట్లా వ్యభిచారం చేస్తున్నారు అని అప్పుడు మోషే పెద్దలు మరి మాట్లాడుకుంటూనే ఉంటారు, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. దేవునికి మన్నించమని ఎలా పరిహారం చేయాలి మాట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళు. అలా వింటూ ఉంటే అప్పుడు ఒక ఇజ్రాయేలీయుడు ఏం చేస్తాడంటే, ఇక్కడి నుంచి అమ్మాయిని మిద్యాన అమ్మాయిని తీసుకొని వచ్చి తన గుడారంలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు చూస్తాడు ఎవరనంటే అహరోను మనవడు ఈ యొక్క ఎలియాజర్ కుమారుడు ఫినేహాస్. చూసి రోషం వచ్చేస్తుంది. ఇప్పటికీ వ్యభిచారం వల్ల చాలామంది చనిపోతుంటే ఒక అమ్మాయిని తన గుడారంలోకి తీసుకొని వెళ్ళి వ్యభిచారం చేస్తూ ఉంటాడు. ఫినేహాస్ ఈట తీసుకొని ఆ గుడారంలోకి వెళ్ళి ఈటతో ఒక్క పోటు పొడుస్తారు. అప్పుడు ఆ ఇజ్రాయేలీయుడు ఈ అమ్మాయి ఇద్దరు చచ్చిపోతారు. అప్పుడు వెంటనే ఆ రోగం ఆగిపోతుందన్నమాట. కానీ అప్పటికే వీళ్ళు అక్కడ నాట్యమాడి వాళ్ళ దేవతలకి బలి అర్పించి అమ్మాయిలతో వ్యభిచారం చేసి చనిపోయిన వాళ్ళు 24,000 మంది ఉంటారు. వ్యభిచారం ఇక్కడ 24,000 మంది వ్యభిచారం చేసి చనిపోతారు 25 అధ్యాయం సంఖ్యాకాండంలో అన్నమాట. ఇప్పటికీ ఇలా చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతారు, ఫినేహాసు నాలాగే అన్య దేవతల్ని ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించకూడదనే రోషాన్ని అగ్నిని కలిగి ఉన్నాడు, కనుక ఫినేహాస్కి నేను ఇచ్చే బహుమానం ఏంటంటే ఫినేహాసు సంతతి వారే ఇప్పటి నుంచి నా బలిపీఠం దగ్గర యాజకత్వం చేస్తారు, నాకు కోపం లేకుండా చేశాడు, ఆ వ్యభిచారం చేస్తున్న ఆ ఇద్దరిని చంపేసి నాకు ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద కోపం లేకుండా నాకు ఇజ్రాయేల్ ప్రజలకి మధ్యలో ఆగి మధ్యలో నిలబడి నా కోసం పరిహారం చెల్లించాడు, కనుక ఈ బహుమతి ఇస్తున్నాను. ఎప్పుడైతే ఫినేహాస్ అక్కడ చంపేస్తాడో అది బలి అయిపోతుంది అన్నమాట దేవునికి. అప్పుడు దేవుడు కూడా చంపుతున్న వాళ్ళని ఆ రోగాన్ని ఆపేస్తాడు. లేకపోతే ఏ రోగం ఇచ్చాడో కానీ 24,000 మంది అప్పుడప్పుడు అప్పటికే చనిపోతారన్నమాట. ఇది అక్కడ షిత్తీంలో మోవాబు మండలంలో జరుగుతుంది. కొరింతిలో కూడా చాలా వ్యభిచారం ఉండేదన్నమాట. పౌలు సువార్త బోధించే సమయంలో చాలా వ్యభిచారం ఉండేది. కానీ పౌలు సువార్తని పట్టి ఆ వ్యభిచారం చేసే స్త్రీలు కూడా వాళ్ళు మారి యేసు ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ వస్త్రధారణ సరిగ్గా మారలేదు. ఇంకా వాళ్ళు జడలు ఇలా పెట్టుకొని పొడవుగా జడలు వదిలిపెట్టుకొని వెంట్రుకలంతా ఇక్కడ ఇక్కడ అల్లుకొని ఒళ్ళంతా కనబడేటట్లుగా వచ్చేవాళ్ళు. అందుకని పౌలు ఏమన్నాడంటే, మీరు ముసుగు వేసుకొని రావాలి అని నియమం పెట్టాడు. అంతేకాని ఆ రోజులలో అలా చెప్పాడనమాట. ఆ తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడంటే, పౌలు 10 అధ్యాయం జాగ్రత్తగా చదవండి, మీకు మీ పితరులకి ఏం జరిగిందో అది మీరు తెలుసుకోవాలని నేను మీకు వాళ్ళని గురించి రాస్తున్నాను. ఎడారిలో మీ పితరులకి ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. దేవుడు అందరినీ కూడా మోషే ద్వారా విడిపించారు. అందరూ ఒకే మోషే సహవాసంలో ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకే బాప్తిస్మాన్ని పొంది ఒకే మేఘం అనేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నమాట. ఒకే సముద్రంలోంచి వాళ్ళు వచ్చారంటే నీటి బాప్తిస్మం జరిగింది, మేఘ బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం మోషే సహవాసంలో. అందరూ ఒకే సముద్రంలోంచి నడిచారు, ఒకే మేఘం కింద ఉండి బాప్తిస్మాన్ని పొందారు. అందరూ ఒకే ఆధ్యాత్మిక ఆహారం మన్నాని భుజించారు. అందరూ ఒకే బండ నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక నీరు త్రాగారు. ఆ బండ క్రీస్తే. కానీ వారందరినీ పట్టి దేవుడు సంతోషించలేదు. అందులో కొందరిని ఇద్దరిని పట్టే దేవుడు సంతోషించారు. 600,000 మందిలో యెహోషువా కాలేబ్, మిగతా వాళ్ళని పట్టి సంతోషించలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెడు కోరికలు కలిగి ఉన్నారు. వారి వల్లే మీరు చెడు కోరికలు కలిగి ఉండరాదు
అని నేను ఎప్పుడు విగ్రహారాధన అంటే చెడు కోరికలు, విగ్రహములు అంటే చెడు కోరికలు, వారి వలె మీరు చెడు కోరికలు కలిగి ఉండరాదు, వారి వలె మీరు విగ్రహములను ఆరాధింపరాదు. ఏమేంటి చెడు కోరికలు చూడండి, విగ్రహాలను ఆరాధించరాదు, వారి వలె త్రాగి తిని నాట్యమాడరాదు. ఈ షిత్తీంలో వాళ్ళు అమ్మాయిలతో అన్యుల దేవతా విగ్రహాల ముందు వాళ్ళు అమ్మాయిలతో నాట్యమాడి తిని త్రాగి వ్యభిచారం చేశారు. చూడండి, వ్యభిచారం అనేది వెంటనే చేయరు ఎవరైనా. అన్య దేవతలని ఆరాధించిన తర్వాత, ఆ త్రాగి తిన్న తర్వాత నెక్స్ట్ పాపం దాంట్లోకి వెళ్తారన్నమాట. ఆ వాళ్ళలాగా మీరు కూడా వాళ్ళలో కొందరి వలె మీరు వ్యభిచరించరాదు, వారిలో కొందరి వలె మీరు గొనుగరాదు. గొనిగి పాముల చేక కాటు వేయబడ్డారు. వాళ్ళలాగా సనగకూడదు మీరు. ఈ పాపాలన్నీ చేసి దేవుని కోపానికి గురి అయ్యారు, కానీ మీరు అలా ఉండకూడదు. మీరు నేను చక్కగా నిలబడ్డాను అని అనుకునే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం వింటున్నాను, వాక్యం పాటిస్తున్నాను, నేను అన్ని పేదలకి సహాయం చేస్తున్నాను అనుకుని చక్కగా ఉన్నాను అనుకునే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ శక్తికి మించి ఏ శోధన దేవుడు మీకు రానివ్వడు. మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహించగలిగే శక్తిని మీకు ఇచ్చి దాంట్లోంచి బయటపడే శక్తిని కూడా మీకు ఇస్తాడు. ఇంతవరకు చదవండి 1 కొరింథీ 10:14. ఇప్పుడు ఎడారిలో దేవుడు ఒక శోధన ఇచ్చారు, నడవాలి ఎడారిలో ఎండలో, కానీ మేఘంలాగా ఉన్నాడు. ఆ శోధన వాళ్ళు జయించాలి. ఈ ఎడారి ప్రయాణము మన ప్రయాణం పరలోకానికి అన్నమాట. అందుకే సంఖ్యాకాండము మన జీవితానికి పోల్చుకొని, మన జీవితంలో వాళ్ళు ఏ పాపం చేశారో, మేము చేపలు తినాలి, మాంసం తినాలి, తినాలి తినాలి, ఎంతసేపు తినాలి, తాగాలి తాగాలి, వ్యభిచారం చేయాలి, నాట్యం చేయాలి, అన్యుల దేవతల దగ్గర వెళ్ళి విగ్రహారాధన చేయాలి, పెళ్ళి కూడా అక్కడ చేయాలి, చావాలి, వద్దు అని ప్రభు చెప్తున్నారు. అదే పౌలు ద్వారా కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ 25వ అధ్యాయం వరకు మీరు చూస్తే అందరూ చనిపోతారు. ఎవరు అందరు అంటే, ఈ సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు 600,000 మంది, నేను చెప్పాను 605,330 మంది అందరూ చనిపోతారు. 26వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ రెండోసారి మొవాబు మైదానంలో మోషేకు చెప్తాడు, మళ్ళీ జనసంఖ్య తీయని మగవాళ్ళు 20 సంవత్సరాల పైబడి యుద్ధం చేయడానికి సమర్థులు. ఎందుకంటే అప్పుడు జనసంఖ్య తీశారు కదా సినాయి పర్వతం దగ్గర మొదటి అధ్యాయం, వాళ్ళందరూ చచ్చిపోయారు. 20వ అధ్యాయం వ్యభిచారంతో అందరు చచ్చిపోయారు అన్నమాట. ఇప్పుడు కొత్త తరం వచ్చేస్తుంది అన్నమాట. మొదటి అధ్యాయంలో 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు 25వ అధ్యాయంలో వ్యభిచారం చేయడంతో చనిపోయారు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారన్నమాట. ఎందుకంటే 39 సంవత్సరాలు అయిపోయింది కదా సినాయి పర్వతం నుంచి వాళ్ళు బయలుదేరి. అప్పటి చిన్నపిల్లలు, 20 సంవత్సరాల చిన్నపిల్లలు, ఇప్పుడు 20 సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళు అయిపోయారు. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళ జనసంఖ్య తీయమంటే మళ్ళీ తీస్తాడు మోషే 26వ అధ్యాయంలో. 2వ జనసంఖ్య, 2nd census అంటారు, తీసినప్పుడు వీళ్ళు కూడా 601,730 మంది ఉంటారన్నమాట. వీళ్ళు ఫ్రెష్ 2వ జనరేషన్ అనమాట. ఈ మొదటి జనరేషన్ ఎప్పుడు తినాలి తాగాలి చచ్చిపోతారు. 2వ జనరేషను తిండి మీద ఉండదు, త్రాగుడి మీద ఉండదు. మేము వాగ్దాన భూమికి వెళ్ళాలి, దేవుని విధేయించాలి. కొత్త తరాన్ని దేవుడు పుట్టించారు, వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. అందుకే కొంతమంది చూడండి, తల్లిదండ్రుల ఆస్తి పాపంలో ఉన్న వాళ్ళకి రాదు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి వస్తుంది అన్నమాట. కొత్త తరాన్ని దేవుడు తీసుకొస్తారు, కొత్త తరానికి మళ్ళీ ఆజ్ఞలన్నీ కూడా బోధిస్తారు. 27వ అధ్యాయంకి వెళ్తే అక్కడ నేను ముగిస్తాను. అక్కడ సెలోఫెహాద్ అని యోసేపు మనస్సే వంశంలో ఒక వ్యక్తికి 5 ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు చూడండి, మోషేని అడుగుతారు, మా నాన్నకి కొడుకులు లేరు కదా, వాళ్ళ నాన్న కూడా చచ్చిపోతాడు పాపం చేసి ఆ ఎడారిలోనే చనిపోతాడు. మా నాన్న ఎడారిలో చనిపోయాడు, అయితే మా నాన్నకి కొడుకులు లేరు, మేము 5 ఆడపిల్లలే ఉన్నాము, మరి మీరేమో మగపిల్లలకి మాత్రమే 20 సంవత్సరాల పైబడిన మగపిల్లలకి మాత్రమే భూమిని ఇస్తున్నారు, మరి మా నాన్నకి కొడుకులు లేరు కదా, మరి మాకు మా నాన్న భాగం మాకు ఇవ్వండి అని మోషేని అడిగితే, గుడారం ముందు ఇజ్రాయేల్ ప్రజల నాయకులు కూడా ఉంటారు, 12 మంది గోత్ర నాయకులు. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, ఏం మరి పిల్లలు ఇట్లా అడుగుతున్నారు కదా ఏం చేయాలి. అప్పుడు దేవుడు ఏం మాట్లాడతారు మీరు చూడండి, ఆస్తి ఎవరికి రావాలో ఇది చట్టం దేవుడు చెప్తున్నారు. దేవుడు చెప్తారు, ఒక వ్యక్తికి
కుమారులు లేనప్పుడు ఆ ఆస్తి కుమార్తెలకి చెందుతుంది. ఒకవేళ కుమారులు కుమార్తెలు కూడా లేకపోతే ఆ వ్యక్తి ఆస్తి ఆయన తోడబుట్టిన సోదరులకి చెందుతుంది. ఒకవేళ ఆయన సోదరులు కూడా లేకుండా ఉంటే వాళ్ళ నాన్న సోదరులకి చెందుతుంది. వాళ్ళ నాన్నకి సోదరులు లేకుండా ఉంటే అప్పుడు ఆస్తి వాళ్ళ దగ్గరి బంధువులకి చెందుతుంది. ఇది తరతరముల వరకు ఆస్తి విషయంలో పాటించవలసిన న్యాయము అని దేవుడు చెప్తారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటారు, దేవుని నమ్ముకునే వాళ్ళు ఎలా ఆస్తిని పొందారు, ఆ విధంగా మగపిల్లలకి ఆస్తి చెందుతుందని దేవుడు చెప్తారు. ఆ తర్వాత ఇంకా మీరు చూస్తే మళ్ళీ 28 నుంచి ఇంకా 36 వరకు ఎలా పండుగలు చేయాలి అవన్నీ ఉంటాయి. నేను యెహోషువ గ్రంథంలో ఇవన్నీ మీకు చెప్తాను, లేదా ద్వితీయ ఉపదేశకాండం నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మీ ప్రజలను ఎడారిలో నడపడం ద్వారా వాళ్ళకి సహనాన్ని నేర్పిస్తున్నారు ప్రభా, విధేయతను నేర్పిస్తున్నారు. మేము కూడా ఈ యొక్క ఈ లోక ప్రయాణంలో శ్రమలు వచ్చినప్పుడు గొనగకుండా వందనాలు చెప్తూ నాయనా మీతో కలిసి ఆయన శ్రమల్ని ఎదుర్కోవడానికి మాకు కృప దయచేయండి. మా మనస్సు ఎప్పుడు కూడా వాగ్దత్త భూమి అయిన పరలోకం మీద ఉండి మేము పరలోకానికి చేరుకోవాలి అనే కోరిక మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి.